అధ్యక్షులు కమ్రేడ్ కృష్ణారెడ్డి గారు, వేదిక మీద మన ముఖ్య అతిథి కమ్రేడ్ బృందా కనత్ గారు, మన పాదయాత్ర అవసరది కమ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, వారితో పాటు నడుస్తున్నటువంటి బృందము ఈ సభకి వారి పాదయాత్రకి స్వాగతం చెప్పి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పాదయాత్ర, మహాజన పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ముఖ్యంగా కేసీఆర్ గారికి, ఆపండి దీన్ని నడవనివద్దు వ్యతిరేకించండి అన్నటువంటి మనిషికి ఈ రోజు చెమటలు పడుతున్నాయి. అక్కడ ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో ఈరోజు ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకురాలు చెప్పారు ఆ విషయం. నిండు సభలో నిలబడి గిరిజనులకి, ఆదివాసులకి వచ్చిన చట్టం తప్పుడుదని, ఆ చట్టం సరైనది కాదని, ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకి కేవలం తేలికపాటి అటవీ ఉత్పత్తులు, చింతపండు, చీపుర్లు మాత్రమే అమ్ముకోవడానికి, సేకరించడానికి అవకాశం ఉందని, భూమి మీద అసలు ఏ అవకాశం లేదు, పట్టం ఇవ్వక్కర్లేదని చెప్పేసి కారు కూతలు కోస్తా ఉన్నాడు. ఇట్లా మాట్లాడొచ్చునా? ఒక కేంద్ర పార్లమెంట్ చేసినటువంటి దాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార పీఠం మీద కూర్చున్న మనిషి ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ పట్టాలు ఇవ్వలక్కర్లేదని చెప్పి చెప్పడం అంటే, అదే మరొక దేశంలో అయితే నిన్ను పిచ్చి కుక్కని కొట్టాడు కొట్టుండేవాడు. ఇప్పటికైనా సరే కేసీఆర్ చెబుతున్నావు ఈ పాయింట్ మీద నువ్వు రాజీనామా చేయాలి, చట్టానికి వక్రీకరణ చేస్తావా, వాళ్ళ మీద కేసులు పెడతావా, 8500 మీద కేసులు పెడతావా, చట్టం ఏం చెప్పింది, చట్టం స్పష్టంగా చెప్పింది, ఇప్పటి దాకా పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తేయాలా, గిరిజనులు సాగు చేసుకుంటా, గిరిజనాత్ర ఇతర పేదలు, ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఇక్కడ ఉన్న చాలా మంది ఇందాక కూడా మన ఎస్సీ మిత్రులు అంటున్నారు మేము గిరిజనులతో పాటు చిరకాలంగా ఇక్కడ ఉన్నాం, మాకు చేరడం నెలలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మాకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, మాకు పట్టా ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చట్టంలో ఏం చెప్పారు, గిరిజనులే కాదు అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అనే మాట ఎక్కడ ఉంది కేసీఆర్ చదువు, నీకు చదువు రాదా, అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరు, ఇదిగో చిరకాలంగా మాతో పాటు ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, ఇతర నాటితో వాళ్ళు కూడా, మాకైతే 2005 తర్వాత ఇవ్వమన్నది పట్ట, వాళ్ళకైతే మరొక 15 సంవత్సరాల ముందుకెళ్లి అప్పటి నుంచి వాళ్ళు సాగులో ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పింది చాలా స్పష్టంగా. నీకు తెలియదా ఈ సంగతి? ఆ రకంగా ఈ రోజున చట్టాలు వక్రీకరించడమే కాదు, ఈ రోజున గిరిజనుల భూమి గిరిజనులకి దాంతో చట్టం పేరే అటవీ హక్కుల గుర్తింపు చట్టం, అది నువ్వేదో వేరే భూమిని మాకు ఇచ్చేది కాదు, భూ పంపిణీ చట్టం కాదు, ఇది భూమిని గుర్తించి ఇచ్చే చట్టం. ఏం గుర్తింపు చేయాలా, ఈ భూమి మీద ఎవరు బ్రతుకుతున్నారు, ఎవరు సాగు చేసి జీవనం గడుపుతున్నారు అనేది గుర్తించాలా, ఆ గుర్తించడానికి దాని ప్రకారంగా గ్రామ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఈ 2.5 సంవత్సరాల ఇది నువ్వు అధికారంలోకి వచ్చి ఒక్క ఎకరం పంచావా, ఒక్క పోడు భూమికి ఎక్కడైనా ఒక పట్టా ఇచ్చావా, ఇవ్వకపోగా ఎలాగో ఎకరాలు లాగేసుకుంటావా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు, ఒక ఆయన వెళ్తే ఈ పట్టా ఇది పరికరాదయా, ఎవడయా ఇచ్చింది నీకు అని చెప్తా ఉన్నారు. ఇది నీ రాజ్యంలో గుడ్డి పరిపాలన జరుగుతా ఉంది. నీ అధికారులు ఏం మాట్లాడుతున్నారు, నువ్వే కాదు నువ్వే చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నీ అధికారులు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఆ దానికి ఎవడు పెట్టాడు సంతకం, ఐఏఎస్ అధికారులు 3 పెట్టారు, డిఎఫ్ఓ స్థాయి అధికారి, పిఓ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి, ఇంత పెద్ద అధికారులు పెట్టిన దానికి ఒక తహసీల్దారు ఇది చెల్లదు, ఇది రాదు, నీకు అప్పివ్వక్కర్లేదు, ఇది పట్టా కాదంటుంటే ఏం నడుస్తావు నీ రాజ్యంలో, చట్టాలు నడుస్తున్నాయా, చట్టాలు అమలు చేస్తున్నావా నువ్వు, లేకపోతే సొంత ఎస్టేట్లు వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను. ఇది ఏమాత్రం న్యాయమైంది కాదు. తక్షణం మళ్లీ నువ్వు రోడ్డు మ్యాప్ ప్రకటించాలా, గిరిజనుల సాగులో, గిరిజనేతల పేదల సాగులో ఉన్నటువంటి ప్రతి ఇంచి భూమిని కూడా వాళ్ళకి పట్టా ఇవ్వాలి, వాళ్ళ మీద కేసులు పెట్టడం కుదరదు, కేసులు ఎత్తేయాలా, నువ్వు అనుకుంటా ఉన్నావు కేసులతోటి దీన్ని ఆపేస్తానని చెప్పేసి ఇది సాధ్యంగా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, ఈ రోజున ఇక్కడ వైల్డ్ లైఫ్ పార్క్ పేరుతోటి గిరిజనుల గ్రామాలే లేకుండా చేస్తున్నారు. ఈ రోజున మనకి గోదావరి అవతల నుంచి వచ్చినటువంటి మన గిరిజనులు ఒక బాత్తరా మనల్ని బతకడం కోసం ఇక వాసి మళ్ళా బెగ్గో నుంచో ఇక కాస్త పౌరు సంగి మళ్ళీ బతుకోమత్తు ఈ కేసీఆర్ బతకొచ్చా వినోడు, నీకు రేషన్ కార్డు వెళ్ళే నువ్వు మనిషి ఏమయ్యో నువ్వు అయ్యో అని చెప్పేసి కూర్చోమని అడుగుతూ ఓడి బాత్తగోళ్ళకి బాత్తగోళ్ళని మన బ్రతుకుని చెడగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ ని
తరివి పట్టాలా లేదా అని చెప్పేసి ఈ రోజు మనం అడగాల్సిన అవసరం వచ్చింది. ఇదే కాదు, ఈ రోజు చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఈయన కాదు, అక్కడ ఆయన ఎర్రచంద్రాన్ని ఎవడో దొంగ తీసుకెళ్తా ఉంటే 17 మంది గిరిజనుల్ని కాల్చి చంపేశాడు చంద్రబాబు నాయుడు అనేవాడు. అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా అదే తంతు. ఇక్కడ అడవిలో మనం ఇల్లు కట్టుకోకూడదట, ఇక్కడ నీళ్ళొద్దట, రోడ్డు వద్దట, ఏమొద్దట. ఇప్పటికీ మనకి ఆ రోడ్డుకి నీళ్ళకొచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పప్లాన్ అనేటువంటి ప్లాన్ నుంచి వస్తున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ సాబు బాగా ఉద్ధరించేస్తాడని చెప్పేసి అందరూ గుద్దు గుద్దు గుద్దేశారు. ఇప్పుడు ఆయన మొత్తం ఎసలు పెడతా ఉన్నాడు ఒక్కొక్కడికి. ప్లానింగ్ కమిషన్ ఎత్తేశాడు. ప్లానింగ్ కమిషన్ ఎత్తేస్తే మనకేమని అనుకుంటారేమో దళితులు గిరిజనులు. ప్లానింగ్ కమిషన్ ఉంటేనే సప్లాన్ ఉంటుంది, ప్లాన్ లేకపోతే సప్లాన్ ఉండదు. కాబట్టి మన జనాభా ప్రాతిపదికన మన నీళ్ల కోసం, మన రోడ్డు కోసం అంతో ఇంతో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఇది మోడీ గారి పాలనలోనూ కేసీఆర్ గారి పాలనలోనూ ఇక మనకి రావు. కాబట్టి సప్లాన్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలు ఈ పెద్ద మనిషి ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లా అమలు చేయాలా, ఏం చేయాలని చెప్పేశాట. అంతా తోడు దొంగలు. ఈ రోజున మొత్తం దేశంలో పేదలకు వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, మొత్తం దళితులకు వ్యతిరేకంగా అనేక దాడులు. వాళ్ళు చదువుకోకూడదు, యూనివర్సిటీ చదువుకు వెళ్ళకూడదు, వాడు ఏం చేయాలి ఏం తినాలో వాడు చెప్తాడు, నువ్వు ఆవాసం తినకూడదట, మరొకటి చర్చకి వెళ్ళకూడదట, ఏమిటి పిచ్చిపోతారు. మోడీ గారికి పట్టింది, ఇక్కడ ఉండేటువంటి చంద్రబాబుకి వీళ్ళిద్దరికి పట్టింది. వీళ్ళిద్దరు ఈ రోజున 2 రాష్ట్రాలు ముక్కలు కావడం ఇవ్వగాని మొత్తం తెలంగాణ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలంతా చిల్లా చిల్లని చేశాడు, ముక్క ముక్కలు చేసాడు. 28 లక్షల మంది గిరిజనులు ఇక్కడ ఉన్నారు. 28 లక్షల మంది దాదాపుగా 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 5వ షెడ్యూల్ ఏరియాలు ఉంది. 5వ షెడ్యూల్ ఏరియా అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలో గిరిజన తగలకి ఇచ్చినటువంటిది. మీరు అనుకుంటారు మామూలుగా రిజర్వేషన్ అంటే చదువుకి ఉద్యోగానికి అని చెప్పేసి, గిరిజనుల రిజర్వేషన్ చదువు ఉద్యోగానికి కాదు. ఇక్కడున్న భూమి, భూమి కింద ఉన్న ఖనిజాలు, ఇక్కడున్న అడవి, ఇక్కడ ఉన్నటువంటి జలరాశులు, వీటన్నిటి మీద అధికారం ఎవరిది? భారత రాజ్యాంగం ప్రకారంగా, 5వ షెడ్యూల్ ప్రకారంగా, 1 అసెంబ్లీ ప్రకారంగా ఇక్కడున్న ఆదివాసీ బిడ్డలు. ఆదివాసులది, ఆదివాసీ గ్రామ సభ జరగకుండా ఇక్కడ రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఈ సంగతి తెలియదా చంద్రబాబుకి, కేసీఆర్ కి? తెలుసు. తెలిసినా మన హక్కుల విషయంలో వాళ్ళకి ఏ పట్టింపు లేదు. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా ముక్క ముక్కలు చేస్తున్నారు. ఈ రోజున మన భూపాలపల్లి జిల్లా 75% గిరిజనులు ఉండేటువంటి జిల్లా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కి మేము చెప్తున్నాం, ఇదిగో నీకు భూపాలపల్లిలోనే భూకంపం పుట్టిస్తాం, తిరగబడతాం, నువ్వు ఇక్కడ భూమి ముట్టుకున్నా, ఇక్కడ ఉండేటువంటి పెత్తనం చేసినా ఇక చెల్లదు, ఇది గిరిజనుల హక్కు. కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఈ హక్కును అమలు చేయడం మాత్రమే నువ్వు చేయాల్సింది. దాన్ని లాక్కోవడం కాదు, మన మీద కేసులు పెట్టడం కాదు. అందుకని ఈ రోజున ఈ ప్రభుత్వాలు మొత్తం పేద వర్గాల పట్ల, మొత్తం దళితుల పట్ల, గిరిజనుల పట్ల పూర్తి వ్యతిరేకంగా. భూములు పంచాయతీ ప్రభుత్వాలు చూశాం గతంలో, ఇప్పుడు భూములు లాగేసుకునే ప్రభుత్వాలు, లాగేసుకోవడం దౌర్జన్యంగా లాగేసుకునే ప్రభుత్వాలు ఎవరి కోసం? ఇందాక మేడం గారు చెప్పిన కంపెనీల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కోసం మనకి భూమి లేకుండా చేసేటువంటి దుస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. అందుకని నీ హరిత ఆహారం వెనక్కి వెళ్ళిపోవాలా? నీ హరిత ఆహారం కుదరదు. మాకు పొడి భూములకు పట్టాలు ఇవ్వాలా? విఎస్ఎస్ భూముల్లో కూడా పట్టాలు ఇవ్వాలా? ఇక్కడ మా గ్రామ సభలో ఇక్కడ అధికారం మాది. మా కొమరం భీం కాలంలోనే జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడేటువంటి జాతి మాది. అందువల్ల ఈ జల్ మీద, జంగిల్ మీద, వీటన్నిటి మీద మనది హక్కు. నువ్వు దాన్ని అమలు చేస్తావా లేకపోతే అణిచి వేస్తావా ఈరోజు తెలుసుకోవాలా? అణిచి వేస్తే ఇదిగో భూపాలపల్లి నుంచే భూకంపం పుట్టబోతుంది, నీ అధికారం కూల్చేటువంటి స్థితికి కూడా మేము వెళ్తామని చెప్పేసి ఎసరకు వేస్తున్నాం. ఈ పాదయాత్రను ఇంత ఘనంగా జరిపి ఈ రోజున పాదయాత్ర ద్వారా మొత్తం మన దళితులు, గిరిజనులు, ఇతర పేదలు అందరూ కూడా ఎవరైతే ఏకమవుతున్నారో, ఈ ఏకం కావడం అనేటువంటిది ఈ రోజున జరుగుతున్నటువంటి, మన మీద జరుగుతున్నటువంటి దోపిడీకి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి సందర్భాన్ని ఇది గుర్తు చేస్తా ఉంది. అందుకని ఈ పాదయాత్ర ఎంత దిగ్విజయంగా జరుపుతున్నట్టు సహకరిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాదయాత్ర బృందాలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు, నమస్కారం.